वेलकम टू बिग मॉर्निंग ना पेर श्रीनिवास बिग मॉर्निंग प्रधानंगा ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు చాలా హీట్ ఎక్కుతున్నాయి రాజకీయ సమీకరణాలు కూడా క్రమంగా మారిపోతున్నాయి పార్టీలలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి పోటీల కోసం నాయకులు ఒకరిని మీద ఒకరు ఆధిపత్య పోరుని ప్రారంభించారు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి హైదరాబాద్ వరకు కూడా వస్తున్న పరిస్థితి అన్ని పార్టీల్లో ఇదే వాతావరణం కనిపిస్తుంది తాజాగా బీఆర్ఎస్ పార్టీలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపైన తిరుగుబాట్లు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే ఒప్పుకోమంటూ చాలా మంది చాలా చోట్ల ఆందోళన ప్రారంభించారు మరోవైపు కాంగ్రెస్ లో కూడా ఆధిపత్య ధోరణులు మొదలయ్యాయి కొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్లకు సంబంధించి పోటాపోటీ నడుస్తుంది వర్గాలు గ్రూపుల విభేదాలు బయటపడుతున్న పరిస్థితి బీజేపీలో కూడా అదే వాతావరణం టికెట్ రాదనుకున్న నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోతున్నారు లేకపోతే పార్టీ వైఖరిపైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నిన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు విమర్శలు గుప్పించారు ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి వర్గీకరణపైన చేస్తున్న వ్యాఖ్యలు సరైనవే కావు ఆయన తీరు సరిగా లేదు ఆయన ఓడిపోతే బీఆర్ఎస్లోనో బీజేపీలోనో చేరిపోతారు కాంగ్రెస్లో ఉండరు నేను 20 ఏళ్ల నుంచి ఎంఆర్పిఎస్ కండువా మార్చలేదు సిద్ధాంతం కోసం పోరాడుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికే 4 కండువాలు మార్చారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇదే సమయంలో ఆయన బీజేపీని కొంత వెనకేసుకొచ్చేలాగా మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంఆర్పిఎస్కు సంబంధించి ఏదైతే పోరాటం ఉందో రిజర్వేషన్లకు సంబంధించి కానీ వర్గీకరణకు సంబంధించి కానీ వీటన్నిటి విషయంలో బీజేపీ సానుకూల వైఖరిగా ఉంది కిషన్ రెడ్డి ఎంతో సహకరిస్తున్నారంటూ కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేశారు ఇది ఇప్పుడు ప్రధానంగా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మందకృష్ణ వైఖరిపైన కాంగ్రెస్ కూడా మండిపడుతుంది బీజేపీకి దగ్గర అవుతూ కిషన్ రెడ్డి కోసం ఆయన కావాలనే రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నారనేది ప్రధానమైన వాదన మరోవైపు వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గీకరణ చేసి తీర్తాం అధికారంలోకి వస్తే గతంలో కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇతర పదవుల్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వర్గీకరణ కోసం గట్టిగా పోరాటం చేశారు అసెంబ్లీలో వర్గీకరణ కోసం ఆయన గట్టిగా మాట్లాడితే ఆయన్ను సస్పెండ్ చేశారు కూడా అంటూ కాంగ్రెస్ ఉదాహరణలతో సహా చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకు ఈ వివాదం వచ్చింది ఇది ఎటు నుంచి ఎటు దారితీస్తుంది అనేది కొంత కాంగ్రెస్ వర్గాల్లో కూడా టెన్షన్ ఉంది ఎంఆర్పిఎస్కు అంతో ఇంతో ప్రతి నియోజకవర్గంలో బలం ఉన్న పరిస్థితి మందకృష్ణ ప్రభావితం చూపగలిగిన నాయకుడు తెలంగాణ వరకు ఆయన రాజకీయంగా దిశానిర్దేశం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించగలిగిన నాయకుడు ఎన్నికల ముందు ఇట్లాంటి విభేదాలు ఎందుకు పెట్టుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అందుకోసమే దాన్ని కొంత సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అధిష్టానానికి పూర్తి స్థాయిలో విజ్ఞప్తులు చేయడం కోసం వర్గీకరణ పైన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాదిగా నా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళి అక్కడ అధిష్టానంతో భేటీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వర్గీకరణకు అనుకూలంగా అధిష్టానంతో మాట్లాడిచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా సమాచారం ఉంది మొత్తానికి ఒకవైపు నియోజకవర్గాల్లో గ్రూపుల గొడవలు మరోవైపు ఇట్లాంటి రాజకీయ అంశాలతో తెలంగాణ పాలిటిక్స్ పూర్తి స్థాయిలో హీట్ ఎక్కినట్టు కనిపిస్తుంది ఈ వాతావరణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏ రకంగా ఉండబోతుంది అనేది ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరెడ్డి గారు మన ప్రస్తుతానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు రామచంద్రరెడ్డి గారు నమస్కారం రామచంద్రరెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా కొద్దిగా మ్యూట్లో ఉన్నట్టున్నారు చూడండి రామచంద్రరెడ్డి గారు ఏంటి ఎందుకు వచ్చింది ఈ వివాదం మందకృష్ణ మాదిగ డైరెక్ట్గా ఆయన నాకు తెలుసు 3-4 రోజుల క్రితమే గాంధీ భవన్కి వచ్చారు మీ పెద్దలందరినీ కలిశారు రేవంత్ రెడ్డిని కలిశారు అలాగే ఇతర నాయకులను కూడా కలిసి ఈ వర్గీకరణకు సంబంధించి మాట్లాడినట్టున్నారు 2 రోజుల్లోనే మొత్తం స్క్రిప్ట్ మారిపోయింది ఆయన ఏకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన చాలా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు చాలా తీవ్రమైన రాజకీయ విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ వర్గీకరణ కట్టుబడి ఉంది కదా ఎందుకు ఈ వివాదం వచ్చింది అసలు అంటే ఇక్కడ ఈ సందర్భాల్లో ఎక్కువ మాట్లాడటం కూడా సరికాదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా అధిష్టానం దీని గురించి చర్చిస్తున్నటువంటి తరుణంలో అయినప్పటికీ కూడా ప్రజలు చాలా సుస్పష్టంగా కూడా అర్థం చేసుకుంటారు ఏదైనా కానీ ఒక పార్టీ రాజకీయంగా ఒక ఉద్దేశంతో వర్గీకరణ గురించి ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఆ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిని వెనుకేసుకొస్తున్నప్పుడు సమర్థిస్తున్నప్పుడు మరి బయటికి పోయిన తర్వాత ఈ విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతని విమర్శిస్తున్నాడు అని అంటే దేనితోని ఎవరి ప్రోద్బలంతోని ఆ విధంగా విమర్శలకు గురైతారు విమర్శలు చేస్తారన్నది ప్రజలందరూ కూడా సుస్పష్టంగా తెలుసు ఈ సందర్భంలో మందకృష్ణ మాదిగ గారికి పునరాలోచించుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాం మా విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకనంటే ఆల్రెడీ నీ ఉద్దేశం ఏందో నీ ఉద్దేశానికి తగ్గట్లే నీ యొక్క
పోరాటానికి తగ్గట్లే కాంగ్రెస్ పార్టీ ముందల నుంచి కూడా పోరాటం చేస్తుంది. మీ లెక్క రాజకీయ పరమైనటువంటి ఫ్లక్చువేషన్స్ ఏం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఒకే వేదిక మీద నుంచి ఒకే మాటతో ముందులో పోతున్నటువంటి తరుణంలో మరి మందకృష్ణ మాదిగ గారికి రాజకీయ అంటే రాజకీయంగా ఉద్యోగం పోతుందని చెప్పేసి భావిస్తున్నారు ఈ వర్గీకరణ జరిగితే, లేకుంటే ఆ వర్గీకరణ అంశం పక్కదోవ పడితే, లేకుంటే ఆ వర్గీకరణ అనేది కుల్పీలైపోతే తనకి ఏమాత్రం పని ఉండదు చెప్పేసి భావిస్తున్నారు. మరి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దురదృష్టకరము, మందకృష్ణ మాదిగ గారు అటువంటి ఉద్దేశాల నుంచి బయటికి రావాలి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్లకు గురై కామెంట్లు చేయటం కానీ లేకుంటే తన ముఖ్యోద్దేశం నెరవేరే దిశగా పోతున్నటువంటి దానికి అడ్డుపడొద్దని చెప్పేసి మేము ఆయనకి సూచిస్తుంది. సరే, ఆయన వర్గీకరణ గురించి లేకపోతే ఇతర సామాజిక పరమైన అంశాల గురించి, రిజర్వేషన్ల గురించి, ఇంకేదైనా ఇష్యూస్ గురించి మాట్లాడితే ఓకే, కానీ ఆయన రాజకీయంగా రేవంత్ రెడ్డి పైన చాలా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం లేదు, ఓడిపోతే వెంటనే బీఆర్ఎస్లోకో బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఆయన నాలుగు కండువాలు మార్చారు, అట్లా ఇట్లా అంటూ చాలా కామెంట్స్ చేశారు. దాన్ని ఆ ఏ కోణంలో చూడాలి? రాజకీయ విమర్శలు ఎందుకు చేసినట్టు మందకృష్ణ? ఇప్పుడు అక్కడ మందకృష్ణ గారు, మా ఠాక్రే సాబు, మా రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకుల మధ్య నుండి మరి అటువంటి వ్యక్తి దగ్గరికి ఎందుకు పోయిండో ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరన్నట్లు ఫస్ట్ పాయింట్ ఆయన ఇట్ ఈస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్, ఎందుకనంటే నీ పని ఏంది, నీ పని చూసుకో, తర్వాత నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని చెప్పేసి చెప్తున్నావు. ఇప్పుడు ఎలక్షన్ ముందర వచ్చేసి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరి అది రాజకీయపరమైనటువంటి దురుద్దేశం అన్నట్టు క్లియర్గా కూడా తెలుస్తున్నది. ఆ రాజకీయపరమైనటువంటి దురుద్దేశము ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు అన్నది కూడా తెలుస్తున్నది. ఆ రాజకీయపరమైనటువంటి దానితోని తన యొక్క కుల విభజనకి సంబంధించి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో కూడా తెలుసు. తెలిసి ఈ విధంగా చేస్తున్నాడంటే ఆయనకి మనసులో ఈ వర్గీకరణ జరగటం అనేది ఇష్టం లేదని చెప్పేసి భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. మందకృష్ణ మాదిగ గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి దిగజారద్దు అని చెప్పేసి మేము ఆయనకి సూచిస్తున్నాం. ఎందుకనంటే ఎవరి ప్రోద్బలంతో చేస్తుండ్రో, లేకుంటే ఎవరి బెదిరింపులతో చేస్తుండ్రో, ఎవరి బ్లాక్మెయిలింగ్తో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, మరి అటువంటి ఏమన్నా ఉంటే మా పార్టీకి కనుక చెప్పినట్లయితే, లేకుంటే మా నాయకులకు చెప్పినట్లయితే మీకు రక్షణ కల్పిస్తారు తప్పితే ఎవరి బెదిరింపులకు తలొగ్గేటువంటి వ్యాఖ్యలు చేసి మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని చెప్పేసి ఆయనకి తెలియజేస్తాం. రామచంద్రరావు గారు, బీజేపీ వైపు ఏమన్నా ఆయన మొగ్గు చూపిస్తున్నారని అనిపిస్తుందా? గత కొంతకాలం నుంచి కిషన్ రెడ్డితో బాగా సన్నిహితంగా ట్రావెల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కాకుండా కర్ణాటకలో బీజేపీకి ఆయన క్యాంపెయిన్ చేశారు కూడా. ఇప్పుడు కొంత కిషన్ రెడ్డికి అనుకూలంగా కూడా ఆయన మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. ఈ అటువైపు ఏమైనా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా? ఎందుకు మీ మీద నమ్మకం పోయి బీజేపీ వైపు వస్తుంది? అధికార పార్టీ వాళ్ళు వర్గీకరణ ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. బీజేపీ మీద ఎక్కువ ఒత్తిడి చేయాలి, కానీ బీజేపీతో స్నేహం, మీతో వైరం, కారణం ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఆయన నిజంగానే ఆ ఉద్దేశం ఉంటే రాజకీయ పరంగా అది లిబర్టీ, ఏ పార్టీకైనా పోవచ్చు, ఏ పార్టీనైనా ఆయన సమర్థించుకోవచ్చు, ఏ పార్టీ వైపు కొమ్ముగాయచ్చు, ఎవడొద్దన్నాడు. కానీ ఈ వర్గీకరణ విభజనలో ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పేసి చెప్పి ఆ కులాన్ని మోసం చేసుకుంటూ ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయటం అనేది ఆయనకే నష్టం రాజకీయ పరంగా. ఎందుకంటే ఇవాళ కాకుండా కానీ రేపైనా కానీ నా సోదరులు తెలుసుకుంటారు ఇక్కడ మందకృష్ణ మాదిగ ఏం చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, మరి ఈ సందర్భంలో మనం ఏ విధంగా యాక్ట్ చేయాలని చెప్పేసి ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు క్లియర్గా. కాబట్టి ఆయనకి రాజకీయ పరమైనటువంటి కోరుకుంటే డెఫినెట్గా కూడా ఈ విభజన అంశాన్ని వదిలేసి రాజకీయంగా పోవచ్చు. ఎవడొద్దన్నాడు ఆయన ఉంటే. ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎంతటి మునగాళ్ళైనా కానీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు పోరాటం చేస్తుంటే దాన్ని ఎదుర్కొంటాం మేము. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనేది, బలం ఏందనేది చూపిస్తాము. అంత మాత్రం చేత ఆయన ఒక కులం ముసుగులో, ఒక వర్గీకరణ ముసుగులో, ఒక వర్గాన్ని, ఒక కులాన్ని తీసుకుపోయి కట్టగట్టుకొని ఒక పార్టీకి అంటగట్టాలి అంటే అటాచ్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం, అది విఫల ప్రయత్నం లెక్కనే మిగులుతుంది. ఒకవేళ ఆయనకి అంబిషన్స్ ఉంటే, పొలిటికల్ అంబిషన్స్, ఈ కెన్ గో అండ్ ఈ కెన్ కాంటెస్ట్ ఆర్ ఈ కెన్ ఆయన వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. రాజగురువు లేకుంటాడా, నాయకులు లేకుంటాడా, లేకుంటే కింగ్ మేకర్ లేకుంటాడా, దట్ ఇస్ అప్ టు హిమ్. బట్ ఈ వర్గీకరణ ముసుగులో ఈ విధంగా చేసి వాళ్ళ దళిత సోదరులకి అన్యాయం చేయొద్దని చెప్పేసి మేము చెప్తాను. అంటే ఎస్సీలను, ప్రధానంగా మాదిగలను బీజేపీ వైపు తీసుకెళ్ళడానికి మందకృష్ణ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మీకేమైనా టెన్షన్ ఉందా, ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా? ఇట్లాంటి కొంచెం సున్నితమైన అంశాలు కొంత ఫ్లోరప్ అయితే కాంగ్రెస్ కూడా ఇబ్బందే కదా, ఎందుకు దీన్ని కొంచెం పొడిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి ఎగ్జిస్టెన్స్ ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నది. ఏమన్నాయి, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చింది.
అప్పుడు లేదా మదక సంఘం మాది గారికి డిమాండ్ నాకు అప్పుడు తెలిసి బీజేపీ గాంధీ భవన్ ని తగలబెట్టారు వాళ్ళు ఒకసారి 2009 అనుకుంటా, నాకు ఇయర్ కరెక్ట్ గుర్తులేదు, కానీ ముగ్గురు చనిపోయారు కూడా ఆ సంఘటనలో. చనిపోయినారు తర్వాత వచ్చేసి సింపతి చూపిస్తా కూడా ఆ చనిపోయిన భార్య కూడా డబ్బులు ఇస్తా కూడా తిరస్కరించింది. సరే ఇక అవన్నీ మళ్ళీ చేసి ఆ చేదు జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేయొద్దన్న ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. కానీ ఆ విధమైనటువంటి పోరాటం చేసినప్పుడు 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. ఒకటి ఏంటంటే పార్టీకి లాభ నష్టాలు అటు నుంచి నీవు ఏదైతే లక్ష్యంతో పనిచేస్తున్నావో ఎవరికైతే మేలు కావాలని చెప్పేసి నువ్వు చేస్తున్నావు వాళ్ళని మోసం చేయకని చెప్పేసి మాత్రం మేము డెఫినెట్ గా గట్టిగా ఇతో పలుకుతాం. మిగతా సోదరులందరూ మిగతా సోదరులను కూడా మీ కులం పేరు చెప్పుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కానీ లేకుంటే ఈ విధమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి ఇంటర్ఫీరెన్స్ కానీ మంచిది కాదు. మీకు కావాల్సింది వర్గీకరణ, వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి దానితో కలిసి పోరాటం చేస్తే మంచుకుంటుందని చెప్పేసి మిత్రులందరికీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మందకృష్ణ మాదిగ గారు నోరు ముయించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్, రామచంద్రరెడ్డి గారు ఒక్క నిమిషం. బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, వినిపిస్తుందా నా వాయిస్? యా శ్రీనివాస్ గారు, ఏంటి మందకృష్ణ బీజేపీ వైపు కొద్దిగా అడుగులు వేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎంఆర్పిఎస్ సంబంధించి, వర్గీకరణకు సంబంధించి ఇష్యూస్ లో కిషన్ రెడ్డికి కొంత ఆయన అనుకూలంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కేంద్రంలో బీజేపీ ఉంది కదా, వాళ్ళతో ఫైట్ చేసి చేయించుకోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు విమర్శించడం? మేము కాంగ్రెస్ అయితే ఈ వర్గీకరణకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది, గతంలో కూడా మేము ఉషామేర కమిటీ లాంటివి వేశాము, నివేదికలు తెప్పించాం, కానీ మాకు అధికారం పోయింది కాబట్టి మేము చేయలేకపోయామన్నది వాళ్ళ వాదన. ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు అప్పుడు కమిటీ వేసినట్టున్నారు, ఉషామేర కమిటీ ఏదో వేసి దేశవ్యాప్తంగా తిప్పి నివేదికలు తీసుకొని చేశారు. కొంత వర్కౌట్ అయితే నడిచింది కానీ పని కాలేదులేండి. చేయించినారు, సర్వే చేయించినారు, వర్క్అవుట్ రిపోర్ట్ తెప్పించినారు, ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నారు, అక్కడ ఉన్నారు, అప్పుడు చేయలేదు. బికాజ్ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు ఆ యొక్క ఇష్యూని, ఆ యొక్క ప్రజల్ని దగ్గర దరిచేర్చి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఒక సమస్యను పరిష్కారం చేయాలనే ఆలోచన వారికి లేకుండే కాబట్టి వారిని వాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని వాడుకుంటూ పోయినారని మేము భావిస్తాం. అది అంతా కూడా వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు, మందకృష్ణ మాదిగ గారు మిత్రులు. కాబట్టి ఇప్పటికన్నా కానీ మీ స్టాండ్ ఏంటి? ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ యొక్క వర్గీకరణ బిల్లు ముందుకు తీసుకొచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ 50-51 పార్టీ ఎంపీలు, మరి ఇక్కడ ఎమ్మెల్యేలు లేకుంటే అక్కడ రాజ్యసభ మెంబర్లు, లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఈనాటి ఐఎన్ ఇండియా అనుకోండి, యూపీఏ కొత్త ఇండియా అనుకోండి, మీ స్టాండ్ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు. దాంట్లో తప్పేమో, బిల్లు పాస్ కావాలి అంటే, చట్టం రూపంలో రావాలంటే ఆ యొక్క హౌస్ లో ఉన్నటువంటి ఎంపీలు సపోర్ట్ చేయాలి, ఆయా పార్టీలు సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనే విషయం వారు అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం లేదు, రోజుకో పార్టీ మారుస్తారు, వారి యొక్క క్యారెక్టర్ అటువంటి అనే పర్సనల్ గా వారిని చెప్తుంటే వారు అది వాస్తవం కాదా? కాబట్టి ఇప్పటికైనా కానీ మీ యొక్క క్యారెక్టర్ లో ఆ యొక్క క్లారిటీ ఉండాలి, నీతి ఉండాలి, స్టాండ్ తీసుకుంటే దాన్ని నేను నిలబడేటట్టు ఉండాలి అనే సూచన కృష్ణ గారు ఇవ్వడం జరిగింది. సో ఇది వారికి ఉన్నటువంటి ఒక అవకాశం వాడుకుంటా ఉన్నారు కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి. సో భారతీయ జనతా పార్టీ మేరకు ఈ వర్గీకరణ మీద చాలా క్లియర్ కట్ స్టాండ్ ఉన్నది, మేము విఆర్ ప్రో వర్గీకరణ. ఎందుకు చేయట్లేదు, ఎందుకు బిల్లు పెట్టట్లేదు, ఎందుకు చేయట్లేదు? మందకృష్ణ మాదిగ మీ మీద ఎందుకు ప్రెషర్ పెట్టట్లేదు? కర్ణాటకలో మీకు అనుకూలంగా క్యాంపెయిన్ చేశారు ఆయన. లేలే ప్రెషర్ పెట్టడు కాదు, మేము చేస్తామనే వారికి విశ్వాసం ఉన్నది, ఆయా పార్టీల యొక్క అభిప్రాయం వాళ్ళకి స్టాండ్ కూడా బయటికి రావాలని చెప్పి వారు అడుగుతారు మా మీద విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, కాంగ్రెస్ మేము అనుకూలము. వాళ్ళు నిన్న కూడా 8 గంటలకు మందకృష్ణ మాదిగ మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము వర్గీకరణకు ఖచ్చితంగా అనుకూలము, చేసి తీరుతాము, అధికారంలోకి వస్తారని వాళ్ళు చెప్తున్నారు కదా, ఇంకేంటి గొడవ? ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నది 3 ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి, మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి వాట్ అబౌట్ రిమైనింగ్ ఎంపీస్? బిల్ ప్రస్తావన హౌస్ లో వచ్చినప్పుడు ఆయా పార్టీల ఎంపీలు అందరు సపోర్ట్ చేయాలి, 3 సపోర్ట్ చేసి మిగతా 47 మంది 48 మంది సపోర్ట్ చేయకపోవడం అట్లా ఉండదు కదా. వాళ్ళతో మీకే సంబంధం అండి, అధికార పార్టీగా మీకు, మీరు అన్ని బిల్లులు ఆమోదించుకుంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో 50 మంది అనుకూలంగా ఉన్నారా లేదా అనేది సబ్జెక్టే కదా అసలు మీకు. నేను చెప్పడం కాదు, వారి అభిప్రాయం కావచ్చు. మందకృష్ణ మాదిగ గారు సంధించిన ప్రశ్నలో అది ఆ యొక్క అర్థం వస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాదు, యాజ్ ఏ
నేషనల్ పార్టీగా హౌస్ లో మరి బిల్ పెట్టినప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ ఏంటిది? రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఫైనలా లేక ఖర్గే గారు చెప్పానా? వారు వారు అడుగుతున్నారు, దానికి జవాబు చెప్పాలి కదా, వారి ద్వారా చెప్పియాలి. ఒక ప్రాంతీయ శ్రీనివాస్ గారు అధికారంలో ఉన్న మిమ్మల్లో బీఆర్ఎస్ పార్టీని నిలదీస్తే ఉపయోగం ఉంటది, కానీ మందకృష్ణ మాదిగకు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు ఆయనకు వాళ్ళు ఒకవైపు చెప్తున్నా కూడా దీంట్లో రాజకీయం ఏం లేదా? విశ్వాసం ఉన్నది, మా మీద విశ్వాసం ఉన్నది, మా బాధ్యత తెలుసు, మా గురించి మాకు తెలుసు, మేము పెడతాం, మేము చాలా క్లారిటీతో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక యూనిట్ గా దేశం మొత్తంలో ఒక స్టాండ్ తీసుకున్నది. అనగారిగా అనగారిన వర్గాలకు దరి చేర్చాలి, ప్రభుత్వ ఫలాలు అందాలి, వారికి లాభం చేకూర్చాలి అనే ఒక ఆలోచనతోని మేము తీసుకున్న స్టాండ్ చాలా బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడాలి, దళితుల్ని బీజేపీ అదే మాదిగలను బీజేపీ వైపు పంపించాలి అనే ఆలోచన ఏమైనా చేస్తున్నట్టు కనిపిస్తుందా? మందకృష్ణ మాదిగ కిషన్ రెడ్డితో ఉన్న దోస్తాన్ కానీ ఆయన కిషన్ రెడ్డికి అనుకూలంగా చేస్తున్న కామెంట్లు ఇవన్నీ చూస్తే ఆయన కొంత బీజేపీ వైపు టిల్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా చాలా స్పష్టంగా, మన కర్ణాటకలో మీకు ప్రచారం చేయడం కానీ ఇవన్నీ చూస్తే అందుకోసం ఆయన రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఎంఆర్పిఎస్ కమిటీ వాళ్ళకు కూడా ఓట్లు హక్కుంటే ఓటు హక్కు ఉంది కదా, వాళ్ళకు కూడా కార్యకర్తలు వాళ్ళందరూ ఓటేయాలి కదా, ఎవరికి ఓటేయాలి, వారికి ఒక దిశా నిర్దేశం ఇస్తా ఉంటారు, తప్పేమో అందరూ అన్నిసార్లు మాకు సపోర్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, అన్నిసార్లు మాకు సపోర్ట్ చేయాలి, అనేక సందర్భాలు వారు మాకు మమ్మల్ని వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణ గారు మా మీద విశ్వాసం వచ్చిన తర్వాత ఒక చిరకాల వాంఛ చిరకాల సమస్య పరిష్కారం కేవలం భారతీయ జనతా పార్టీతో అవుతుంది అనే విశ్వాసం కలిగిన తర్వాత ఈ మాటలు మాట్లాడటంలో తప్పు లేదు. దానికి ఏదో రాజకీయ అవసరాల కోసం ఓట్ల పొందడం కోసం మేము చేసేటువంటి ప్రక్రియ కాదు. మా సొసైటీలో ఈ యొక్క జాతుల్ని అంగారని జాతుల్ని కుటుంబాలని ఆదుకోవాలి, అది మా యొక్క స్టాండ్ గా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వారు కలిగిన విశ్వాసం మరి వారు వ్యక్తం చేస్తున్నారు. పాలిటిక్స్ లో అడ్వాంటేజ్ తీసుకోవాలి, మన కృష్ణ మాదిగను మా బీజేపీ చేర్చుకోవాలి, వారికి కూడా రాజకీయంగా ఉందా అవకాశం ఉందా చేర్చుకుంటున్నారా? బీజేపీలోకి ఏమైనా చేర్చుకుంటున్నారా? ఆయన ఏమైనా రాజ్యసభ లాంటిది ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? ఆ ప్రస్తావనే రాలేదు. బిల్లు బిల్లు మట్టుకి మాట్లాడుతున్నాం మేము. రాజకీయంగా వారికి మేము లాభం చేకూర్చేదో లేకుంటే వారి ద్వారా మా నిర్ణయం ద్వారా వారి ద్వారా మాకే లాభం జరగాల ఉద్దేశం కాదు. ఇది సోషల్ ఇంజస్టిస్ చేయడానికి. ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం, సరే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు, ఓకే, సరే మీ వాళ్ళు చాలా పెద్ద గుంపు ఉంది కదా, మరి మీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా? చేస్తే ఇంతకాలం ఎందుకు ఆగింది? 9 సంవత్సరాలు సుదీర్ఘకాలం, 10 సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటికీగా, మరి ఎందుకు వర్గీకరణ చేయలేదు మీకు చిత్తశుద్ధి ఉంటే? మేమన్నా ఉషామెహర కమిటీ వేసి దాని మీద ఒక స్టడీ చేసినాము, దురదృష్టవశాత్తు అధికారంలో లేము కాబట్టి, మా చేతుల్లో అధికారం లేదు కాబట్టి మేము చేయలేకపోయినాము. మరి అధికారంలో ఉండి మీరు చేసింది ఏంటి? ఈ రోజున మందకృష్ణ మాదిగతో మీరు ఈ విధమైనటువంటి విషయాలు మాట్లాడించడంలో అంతర్యం ఏంది? అంటే మీరు బీజేపీ మందకృష్ణ మాదిగ ఇద్దరు కలిసి మన మాదిగ సోదరుల యొక్క అంటే పుట్ట కొట్టాలని చెప్పి చూస్తున్న వర్గీకరణ పేరు మీద కేవలం మీరు రాజకీయం కోసము ఎక్కడ గేమ్ అక్కడ ఆడుకుంటూ మీరు ముందరికి పోయి అసలు ముఖ్యోద్దేశాన్ని డిఫీట్ చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారా? మరి అన్ని అంశాల గురించి మీరు మాట్లాడకుండా మేము చేస్తాం మేము చేస్తాం అంటే 9 సంవత్సరాలు ఏం చేస్తాం, ఎందుకు చేయలేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం మేము. ఇక్కడ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారనుకుంటే నాకు గుర్తుండి గతంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ఒక ఎత్తు అయితే, ఒకవేళ తీర్మానం చేయలేకపోయినా కానీ మీ సోదరులే ఉన్నారు, మీరు పట్టుబట్టినటువంటి బిల్లులన్నింటినీ కూడా పాస్ చేయించుకున్నారు కదా గతంలో 4-5 సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీతోని మద్దతు ప్రకటించారుగా. లేకపోతే ఇక్కడ మీరు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించమనంటే ఇక్కడ టీఆర్ఎస్ యొక్క కుట్ర కానీ లేకుండా వాళ్ళ యొక్క అభిప్రాయం కానీ బట్టబయలవుతుంది కదా. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మంచుకుండాలి, అక్కడ బీజేపీ మంచుకుండాలి. కేవలం ఒక వ్యక్తుల్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతోని వేరే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తిట్టియాలి, అదేనా మీ లక్ష్యం? ఇదేనా మీరు చేసే రాజకీయం? ఇక్కడ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మాదిగల వర్గీకరణ గురించి మాట్లాడటం జరిగింది. తర్వాత మాదిగ సోదరులు అంటే ఇటువంటి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళ యొక్క ప్రేరేపితంతో గాంధీభవన్ లో అగ్ని ప్రమా అంటే తగలబెడుతుంటే అందులో ముగ్గురు
చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. వాళ్ళ కుటుంబాలు ఆగం కావడం జరిగింది. తర్వాత ఉషా మెహరా కమిటీని వేసేసి వర్గీకరణ యొక్క ఆవశ్యకత గురించి కాంగ్రెస్ పార్టీ వివరించడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు మేము అధికారంలో లేం కాబట్టి ఈరోజు చేయలేదు. మరి ఇన్ని పనులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు తిడుతున్నాడంటే మన దృష్టం మాదిగా ఆంతర్యమైంది. ఆయనకి ఒకవేళ తిట్టే ఉద్దేశం లేకపోయినా కానీ మీరు రాజకీయంగా ఆయనని బ్లాక్మెయిల్ చేసో, ఆశ పెట్టో, బూచి చూపో మీరు ఈ రోజున తిట్టిస్తున్నారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మాదిగ సోదరులందరూ కూడా మీ నాయకులను గుడ్డిగా నమ్మటం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వాగ్దానాలని హామీలను నమ్మండి, గతంలో చేసినటువంటి పనులను నమ్మండి, గతంలో చేసిన ప్రయత్నాల గురించి ఆలోచన చేయండి, చిత్తశుద్ధిని గురించి మీరు మాట్లాడి తెలుసుకోండి, కానీ ఇటువంటి వ్యాఖ్యలను మీరు పట్టించుకోవద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ రైట్. శ్రీనివాస్ గారు, ఆయన మందకృష్ణ మాదిగ ఈ వర్గీకరణ గురించి బలంగా మాట్లాడుతానో, వర్గీకరణ మీద కాంగ్రెస్ విధానం మీద విమర్శలు చేస్తానో డౌట్స్ వచ్చేవి కాదు, కానీ రాజకీయంగా రేవంత్ రెడ్డి పైన చాలా తీవ్రమైన విమర్శలు గుప్పించారు, అక్కడే డౌట్ వస్తుంది ఆయన బీజేపీకి బాగా దగ్గర అయిపోయారని. మాకు దగ్గర దూరం క్వశ్చన్ కాదు, కానీ వారికి ఉన్నటువంటి అభిప్రాయం రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ మోర్ పర్టికులర్లీ రేవంత్ రెడ్డి గారి మీద వారు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది నిన్న ప్రెస్ లో. కాంగ్రెస్ మీద మొదటి నుంచి అదే అభిప్రాయం ఉన్నది. ఇవాళ వ్యక్తిగతంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ టీపీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన లేకుంటే వారి నడవడిక, వారి యొక్క మూవ్మెంట్స్ అన్ని కూడాను వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ రోల్ ఏమంటుందండి, అర్థం కాదు. ఎంఆర్పీఎస్ ఒక ఆర్గనైజేషన్, దశాబ్దాల కాలంగా ఈ యొక్క సమాజంలో ఆ యొక్క జాతుల కోసం పోరాటం చేస్తున్న సంస్థ, వారు ఫేస్ చేసినటువంటి, వారు ఫేస్ చేసిన అవమానాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వారు ఎమ్మడి తిరిగినటువంటి సందర్భాలు కావచ్చు, గుర్తుకొచ్చి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క వైనం గురించి చరిత్ర గుర్తుకొచ్చుకుంటారు, వారు ఒక బాధను వ్యక్తం చేస్తారు, దానికి మేము బాధ్యులమా? వారు మాట్లాడితే మేము చెప్తామా? బ్లాక్ మెయిల్ చేసేటువంటి క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు కాక, ఎవరితో ఎప్పుడు ఏ రకంగా ఏ మాటలు చెప్పి చెప్పి అన్నో ఆ అనుభవం ఉంటేనే ఇటువంటి ఒక సందర్భాల్లో గుర్తుకొచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి మాతో అండగట్టే ప్రయత్నం చేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు. దట్ ఈస్ అబ్సొల్యూట్ రాంగ్. ఆ యొక్క అవసరం మాకు లేదు, మేము చాలా నిజాయితీగా పనిచేస్తాం, ఆ నిజాయితీతో ప్రజలు నమ్మి మాకు ఓటేస్తుంది తప్ప మేము ఓట్ల కోసం పనిచేయడం కాదు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ మాకు వారి యొక్క వారికి న్యాయం జరగాలి, వారికి అన్ని రకాలుగా ప్రజా ప్రభుత్వ ఫలాలు అందాలి, తద్వారా ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు హూమ్ టు ఓట్ అన్నది. అంతే తప్ప ఓట్లు వేస్తామంటే మేము చేస్తామని అక్కడ చెప్పేటట్టు నిజం కాదు. ఆ రకంగా పాలిటిక్స్ చేసేటువంటి క్యారెక్టర్ బీజేపీకి అసలుకే లేదు. రైట్ అండి, చూద్దాం. వర్గీకరణకు సంబంధించి సరే కాంగ్రెస్ మీద విమర్శలు అయితే చేస్తున్నారు, కాంగ్రెస్ అధిష్టానం దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తుందా? మల్లికార్జున్ ఖర్గే అక్కడ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి దీని మీద ఏమైనా స్పష్టత ఇస్తే అప్పుడు మందకృష్ణ మాదిగ తన అభిప్రాయాన్ని మార్చుకుంటారా, బీజేపీ మీద ఉన్న ఒత్తిడి తెస్తారా, ఇవన్నీ చూద్దాం. రైట్, రామచంద్ర రెడ్డి గారు, ఏంటి ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ బాగా ఎక్కువైపోయినట్టుంది అన్ని పార్టీల్లో. నిన్న జనగామ ఎమ్మెల్యే పైన తిరుగుబాటు, అలాగే మంథనిలో అక్కడ బీఆర్ఎస్ పైన తిరుగుబాటు కనిపించింది, అలాగే నిన్న వనపర్తిలో కాంగ్రెస్లో గ్రూప్ల గ్యాప్ నడిచినట్టుంది, అలాగే ఖమ్మం జిల్లాలో మన పొంగులేడుతో పాటు వచ్చిన ఒక లీడర్ ఈరోజు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, భద్రాచలం బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం కొంత గందరగోళం వాతావరణం ఒక మరో ఒక నెల రెండు నెలల్లో ఉండేటట్టు కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గతమైనటువంటి విభేదాలు అనేది కొత్త కాదు, దాన్ని మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కామన్ ఉంటాయి, సర్దుకుంటాయి. బీఆర్ఎస్ సంఘం చూసినట్లయితే అధికారంలో ఉన్నారు, మరి ఎమ్మెల్యే సాహ్ బాగా సంపాదించుకొని పక్కనున్నోడు సంపాదించుకోకుండా అట్లనే ఖర్చు అయ్యా సర్పంచ్ లేనిక అప్పులు గిప్పులు తీసుకొచ్చి పెట్టి డబ్బులు ఎనికి రాకుండా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మనకి డెఫినెట్ గా కూడా వస్తుంది. ఎమ్మెల్యే నువ్వు ఏం చేసినావు? ఎలక్షన్ల అప్పుడు పని చేసినావు, నువ్వు ఒక్కరివే దోసుకుంటూ అయిపోయిందా? మరి మా సంగతి ఏంది? మా అప్పుల సంగతి ఏంది? మేము గ్రామానికి ప్రిస్టేజ్ కోసం పెట్టినటువంటి నిధుల సంగతి ఏంది అని చెప్పేసి పంచాయతీ మొదలవుతుంది. మొదలైన తర్వాత నీకేంద్రా నీ సంగతి ఏంద్రా అని ఆయన అంటాడు. ఏక ఇట్లాంటి ఎమ్మెల్యే మాకు వద్దే వద్దు, వీడు ఆడంత సంపాదించింది ఇంత సంపాదించండి అని చెప్పి అధిష్టానానికి చేస్తారు. ఏ సంపాదించుకోండి రా భయ్, మాకు తెలియదు ఆ ముచ్చట, మీరు ఆ కింద పనిచేయడం అధిష్టానం ఉంటుంది. అయిపోయి ఆ పంచాయతీ అట్లనే ఉంటుంది, లాస్ట్కి ఏదైతుందో మరి అది ఎదురు చూడాలి టైంను బట్టి. సిట్టింగ్ లేదు, స్టాండింగ్ లేదు, వాళ్ళకి ఎవరు అవసరం ఉంటే వాళ్ళతో ముందలకు పోతారు. అంటే ఆయనకు రామచంద్ర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎవరైతే ఈసారి టికెట్లు ఇవ్వద్దని భావిస్తున్నారో వాళ్ళకు నెమ్మదిగా వేరే రూట్ క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వేరే నాయకులను ఎంకరేజ్ చేయడం, మీరు వెళ్ళి నియోజకవర్గాల్లో పనిచేసుకోండి, ఉన్న సిట్టింగ్లకు పొగబెట్టండి అని ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఏమైనా ఇస్తున్నారా? పలారాజేశ్వర రెడ్డి లాంటి నాయకుడు అంత ఈజీగా వెళ్ళి వేరే నియోజకవర్గాల్లో వేలు పెట్టి కేసీఆర్ పర్మిషన్ లేకుండా కేసీఆర్ చెప్పకుండా చేస్తారా? సాధ్యమవుద్దా అది? సరే, ఇప్పుడు కేసీఆర్ గారు వేరే నాయకులను కాదు,
గతంలో తెలంగాణ రాకముందు అధికారం రాకముందు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి కూడా ఎవ్వరు కానుకి సపరేట్ గా పిలిచి అరే ఎవ్వరికి చెప్పకరా పోయి నువ్వు పని చేసుకోపో అని చెప్పేసి చెప్పిండ్రు. అది కొత్త ఏం కాదు, ఎవ్వరికి చెప్పకరా పోయి నీ ఒక్కనికే ఈసారి నీ సంగతే అని అంటాడు. తర్వాత బంగలెక్కి ఏంటంటే ఈడ ఏడిసినా నెత్తి కొట్టుకున్నా కానీ కిందకు దిగే ముచ్చట్లేదు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులే చెప్పారు. కాబట్టి ఆయన ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది మాకు సమస్య లేదు. కానీ గతంలో టీఆర్ఎస్ పరిపాలనలో అన్యాయమైనటువంటి ప్రజలకి అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో అవగాహన అయ్యేటట్టు చెప్పడం మా బాధ్యత. తర్వాత వాళ్ళని శంకరగిరి మాన్యాలకి పంపించటం, కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించటం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం వైపే మేము దృష్టి సారిస్తున్నాం. కానీ వాళ్ళ లుకులుకలు మాకేదో అడ్వాంటేజ్ చేస్తాయి, మాకేదో లబ్ధి చేకూరుస్తాయి, మేము గుంట గోతికాడి గుంట లెక్క కూసుకోవాలని చెప్పేసి మాకు ఆలోచన లేదు. దాని గురించి మేము పట్టించుకొని కూడా పట్టించుకోం. కాంప్రహెన్సివ్ ఒకటి చెప్పగలిగేది ఏంటంటే ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే యొక్క దోపిడీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు మాకెందుకు షేర్ చేయలేదని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఆ క్రమంలో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కేసీఆర్ గారు ఒక నలుగురునో ముగ్గురునో లేపి ఎక్కడికక్కడ కూడా ఒక ప్రెజర్ ఆ ఎమ్మెల్యే మీద పెట్టేసి ఆయన అటు ఇటు దున్నకుండా ఉండే విధంగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక ముచ్చట కూడా చెప్తున్నారు చూడండి, ఖచ్చితంగా కూడా ఈసారి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మొత్తం టికెట్లు ఇచ్చేసి అంత సర్దుబాటు అయిపోయిన తర్వాత మాత్రమే టికెట్ క్యాండిడేట్లని ప్రకటిస్తారు తప్పితే అప్పటిదాకా సిట్టింగ్ లే సిట్టింగ్ లే. శ్రీనివాస్ గారు ఏంటి మీ బీజేపీలో కూడా లోకల్ ప్రారంభమైనట్టు కనిపిస్తుంది, మీ సొంత నియోజకవర్గం ఆర్మూర్లో కూడా ఒక నాయకుడు ఎగ్జిట్ అయిపోయినట్టు మీ పార్టీ నుంచి, అలాగే ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆయన కూడా కాంగ్రెస్లో చేరడానికి రెడీ అయిపోయారు. ఓ కొందరు టికెట్ల కోసం వస్తారు, టికెట్ ఇయ్యను లేకుంటే వెయిట్ చేయండి పని చేయండి అని చెప్పి సూచన ఇస్తే టికెట్ రాదేమో భావించి పోయి ఉంటారు. ఆల్రెడీ ఆర్మూర్ వినయ్ కుమార్ రెడ్డి గారికి ఆల్రెడీ టికెట్ ఇచ్చింది ఉన్నది. పార్టీ కోసం పని చేయాలి, పార్టీ కోసం పని చేయకుండా పార్టీ లైన్ లో లేకుండా వ్యవహరిస్తే నేచురల్ గా కొద్దిగా అర్థమైతా ఉంటారే, ఆయన ఏటో పోతున్నాడు, టీఆర్ఎస్ పోతాడా కాంగ్రెస్ పోతాడా, మరి అవకాశవాదం చేస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు అని చెప్పి భావించిండ్రు. ఆయన కానీ భావించిండ్రు దూరం కొడుతున్నాడు అని చెప్పి ఆయన మీ లైన్ లో నుంచి ఆయన్ని పక్కన పెట్టినట్టున్నారు కదా, వేరే వేరే క్యాండిడేట్ ని తీసుకొచ్చి పెట్టి పాపం ఆయన ఇమ్యులేట్ చేసి ఏం చేస్తాడు పార్టీలో. అంటే పార్టీలో ఎవరు చేరంత శ్రీనివాస్ గారు పార్టీలో భారతీయ జనతా పార్టీ ఎమర్జింగ్ పార్టీగా ఈ యొక్క రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నప్పుడు అనేక మంది యొక్క దృష్టి భారతీయ జనతా పార్టీ వినపడుతుంది. పార్టీలో చేరిన వాళ్ళు అందరికి కూడా టికెట్ ఇస్తా అంటే అనేక మంది ఒక్కొక్క సెగ్మెంట్ లో చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి అందరికి ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందా, లేకుంటే ఎవరు వస్తే వాళ్ళకి మాట ఇస్తారా పార్టీ. చాలా పెద్ద నాయకులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరుతా అంటున్నా పార్టీ మాట ఇవ్వట్లేదు, పార్టీ మేము మీరు సర్వే ఆధారంగా టికెట్ ఇస్తుంది పార్టీ కాబట్టి మీరు చేరండి పార్టీ కోసం దేశం కోసం పనిచేయడానికి ముందుకు రాని అని చెప్తుంది తప్ప వేరే ఎవరికి ప్రామిస్ చేయట్లేదు. రైట్, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద తిరుగుబాట్లను ఎట్లా చూస్తున్నారు, ఏ కోణంలో చూస్తున్నారు, అంటే వాళ్ళకు ఒత్తిడి పెరుగుతుందా లేకపోతే ఏ కోణంలో చూడాలి, వ్యతిరేకత గురించి ఏమైనా అట్లా ఆ కోణంలో ఏమైనా చూడొచ్చా? లేలే వ్యతిరేకత క్వశ్చన్ కాదు అక్కడ, వాళ్ళ అవసరం కోసం వారు మాట్లాడేటువంటి అవసరం కోసం వ్యవహరించేటువంటి తీరు తప్ప ఇంకేం లేదు స్వార్థం కోసం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం సుపరిపాలనలో రావాలి ప్రభుత్వంలో అటువంటి ప్రభుత్వం పనిచేయాలి. సో అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి మీరు లైన్ లో ఉండండి, పార్టీ కోసం పనిచేయండి, దేశం కోసం పనిచేయండి, పార్టీ నిర్ణయిస్తారు ఎవరి భవిష్యత్తు ఏం చేయాలన్న పార్టీ నిర్ణయిస్తారు, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వాళ్ళ గురించి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ గురించి. పార్టీ కనబడదండి, వాళ్ళకు క్యారెక్టర్ కావచ్చు, ఆలోచన తీరు కావచ్చు, పనిచేసే విధానం కావచ్చు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిలవడానికే ముందుకు రావడానికి కారణం వీళ్ళు అని చెప్పి భావించినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రైట్, కొందరు టికెట్ ఇవ్వచ్చు, కొందరు తీయకపోవచ్చు, కానీ అందరూ టికెట్లు ఆశిస్తారు కదా, అదే కదా ప్రాబ్లం. సరే, ఇవన్నీ భవిష్యత్తులో చాలా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది, చాలా జరుగుతాయి, చాలా పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి, ఒక బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ఏ కాదు, మిగిలిన చిన్న చిన్న చిత్క పార్టీల్లో కూడా ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఇవన్నీ బయటకు వచ్చి ఈ వీళ్ళంతా ఎట్టించి ఎట్టి అడ్జస్ట్ అవుతారు, ఇవన్నీ భవిష్యత్తులో చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ జరిగే అవకాశం ఉంది, చూద్దాం ఏం జరగబోతుంది. అలాగే ఈ ఎంఆర్పిఎస్ వ్యవహారం ఎటువైపు నుంచి ఎటు కాంగ్రెస్ పార్టీలో దారితీస్తుందో కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్, రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.